బాబు మీరు ఇద్దరు కూర్చోవాలమ్మా, దయచేసి నువ్వు పక్కకు వచ్చేయమ్మా, నువ్వు పక్కకు వచ్చే, నువ్వు పక్కకు రా, నువ్వు కొంచెం ముందుకన్నారా, మీరు కొంచెం ముందుకు రండి అమ్మా, మీ యొక్క అడుగులు ముందుకు రండి, మీరు కూర్చో, ఇబ్బంది పడతాను, దయచేసి కూర్చో, దయచేసి కూర్చోవాలయ్యా, మీరు కూర్చోవాలి, మీరు మొత్తం సభ ఆపేస్తున్నారు, మీరు సాగర్ పక్కర, సాగర్ సాగర్ పక్కర్. ఇది మనందరికీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఇది కక్ష సాధింపుల సమయం కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి పునాది, బలమైన పునాది వేసే సమయం. ఇది అన్నం పెట్టే రైతుకి, అన్నం పెట్టే రైతుకి అండగా ఉండే సమయం. ఇది రక్షణ లేని ఆడబిడ్డలకి రక్షణ కల్పించే సమయం. ఇది ఆడబిడ్డల్ని, మహిళల్ని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేలా చేసే సమయం. ఇది నేను ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాటిస్తున్నాను. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నేను చెప్పాను, నేను బాధ్యత తీసుకున్నాను, నేను మర్చిపోలా, ఏరు దాటాక తెప్ప తెలిసే రకం కాదు నేను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ దానికి సరిసమానంగా అది కానీ మీకు న్యాయం వచ్చేలాగా సంవత్సరంలోపు తీసుకొస్తాను అని మాటిచ్చాం, తీసుకొచ్చి తీరుతాం, ఆ మాట మీకు ఇస్తున్నాం. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయించే బాధ్యత మనం తీసుకుందాం. యువత విలవిల్లాడిపోతా ఉన్నారు, యువత నలిగిపోతా ఉన్నారు. మీ చదువులకి తగ్గ ఉద్యోగాలు కానీ, మీ స్కిల్స్ని పెంపొందించి మీకు ఉద్యోగాలు కానీ, నేను మీకు చెప్తున్నా, నాకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు ప్రజలు ఈ రోజున. మామూలు బాధ్యత ఇవ్వాల, గెలిచింది, పోటీ చేసింది 21, రెండు పార్లమెంట్లు గెలిచింది 100%. కానీ బాధ్యత ఎంత ఉందంటే 175 సీట్లు మనమే గెలిస్తే ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యత, అంత బాధ్యత, అంత బాధ్యతతో మేము పనిచేస్తాం. యువత నలిగిపోయి నేను మర్చిపోలేదు, ఆడబిడ్డలు ఇబ్బంది పడిపోయారు మేము మర్చిపోలా, సగటు మధ్యతరగతి మనుషులు నలిగిపోయారు, రోడ్లు వేయలా గుంతలు వేశారు, అరాచకం చేశారు, అవన్నీ శాంతి భద్రతలు చాలా చాలా బలంగా ఉంటాయి మీకు నేను మాటిస్తున్నాను. అతి తక్కువ వ్యవస్థల్లో రాజకీయ ప్రమేయం చాలా తక్కువ ఉండేలాగా, అధికారులని వారి పని చేసుకునేలాగా ఈ ప్రభుత్వం ఉంటుంది, కుటుంబ ప్రభుత్వం ఉంటుంది. రైతుకి కష్టం వస్తే, రైతుకి కష్టం వస్తే హక్కును చేర్చుకునే ప్రభుత్వం తప్ప తిరస్కారంగా చిన్నచూపు చేసే ప్రభుత్వం అవ్వదు మనకి ఈ కూటమి ప్రభుత్వం. నేను నాకు రాజకీయాల్లో డబ్బు అవసరం లేదు, నేను మీకు మరి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీకు డబ్బుల కోసం, పేరు కోసం రాజకీయాల్లోకి రాలేదు. మీలాగా నడిగిపోతారు చూసారా ప్రతి ఒక్కళ్ళు, సగటు మనిషి మాకు ఎవడు ఉండేంటి, నా కులం లేదు, మతం లేదు, నా కష్టాన్ని ఎవరు చూడరేంటని ప్రతి ఊర్లో ఉండే ఒక సగటు మనిషి అనుకుంటాడు. ఆ మనిషి కష్టాలు నేను చూసిన వాడిని, ఆ మనిషికి భుజం కాయడానికి నేను వచ్చాను రాజకీయాల్లో. ఎక్కడికి, ఒక నిమిషం, ఎక్కడికి ఓడిపోయాను 2019లో, 2019లో ఓడిపోతే నా మానసిక స్థితి ఎలా ఉందో ఆ రోజున, ఈరోజు గెలిచినప్పుడు కూడా నా మానసిక స్థితి అలాగే ఉంది, అంతే ధైర్యంతో ఉన్నా. గెలుపు నాకు బాధ్యత ఇచ్చింది కానీ అహంకారం ఇవ్వలేదు.
రాదు. ఇంకా భయం వేసింది. అందరూ నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటే నాకు భయం వేసింది, ఎందుకంటే ఇల్లు అనకగానే పండుగ కాదు ఇది. ఇల్లు అలకగానే పండుగ కాదు, చాలా చాలా బాధ్యత కూడుకున్నది. భీమవరం గాజువాక రెండు చోట్ల ఓడిపోయినప్పుడు ఈ రోజున ఇంతమంది ఉన్న రోజున, ఆ రోజున నా పక్కన నన్ను నమ్ముకున్న కొద్దిమంది తప్ప, కానీ నాకు ఒకటే అనిపించింది, నేను పరాజయం చూసి భయపడను, ఓటమి చూసి భయపడను. ఓటమి నాకు బలం ఇస్తుంది, ఓటమి నాకు ఉత్సాహం ఇస్తుంది అనుకున్నాను. దేనికంటే నేను ఒకటే నమ్మాను, చిన్నప్పుడు తిరుపతిలో యోగ నేర్చుకుంటున్నప్పుడు ఒకటే నమ్మాను, ధర్మో రక్షితి రక్షిత అని. నువ్వు ధర్మాన్ని నమ్మితే ధర్మం రక్షిస్తుంది అని. ఎప్పుడో ఒక 30 సంవత్సరాలు ఇంకా ముందే 18-19 ఏళ్ళప్పుడు చదివితే, ఈ రోజున ధర్మం కోసం నిలబడ్డాం, ధర్మం కోసం నిలబడితే ధర్మం ఈరోజు మన అంటే నిలబడింది. అందుకని మనస్ఫూర్తిగా ఏ శక్తి అయితే కనిపించని ఆ పరాశక్తి, కనిపించని ఆ దేవుళ్ళందరికీ కూడా ఒక దయచేసి సర్వందం. కనిపించని దేవుళ్ళందరికీ కూడా ఈరోజు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. మనస్ఫూర్తిగా మీ అందరికీ, పిఠాపురం ప్రజలందరికీ, మీరు పిఠాపురం పురజనులకి, పెద్దలకి, ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి, యువతులకి, కథం తొక్కిన యువతకి, కథం తొక్కిన జన సైనికులకి, జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం శ్రేణులకి, తెలుగుదేశం నాయకులు వర్మ గారికి, వారందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించలేదు, కేవలం పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ఒక్కడిని గెలిపించలేదు, 5 కోట్ల మంది ప్రజల్ని గెలిపించారు మీరు. నాకు బలం ఇచ్చారు ఈరోజు. మీరు గుండెల్లో పెట్టుకొని